గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ మరియు ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ డౌ జోన్స్ స్వల్ప నష్టంతో, నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 స్వల్పంగా లాభంతో క్లోజ్ అయ్యాయి. March 1st ఒక పార్షియల్ షట్డౌన్ ఉండొచ్చు, ఎందుకంటే ఒక స్పెండింగ్ బిల్కి అప్రూవల్ లేదు ఇంకా యుఎస్లో. ఆ కన్సర్న్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ ఇట్ వాజ్ ఏ స్టేబుల్ మార్కెట్, యుఎస్ మార్కెట్ లాస్ట్ నైట్. సో నిన్న మన మార్కెట్స్లో ఇంట్రాడే డిప్ని కొనుగోలు చేశారు. సో బై ఆన్ ది డిప్స్ అనే సూక్తిని ఫాలో కావడంతో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ సుమారుగా 75 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ 5 సెషన్స్గా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం ప్రైవేట్ బ్యాంక్స్ పార్టిసిపేషన్ లేదు, అది హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఆర్ కోటక్ ఇటువంటి బ్యాంక్స్లో మనకు ట్రెండ్ అనేది మనకు కనిపించింది. బట్ ఆటో, రియల్ ఎస్టేట్ ఇవి యాక్టివ్గా ట్రేడ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్స్ వరుసగా 3rd సెషన్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. ఆటో ఇండెక్స్ నిన్న ఇట్ వాజ్ అప్ 0.7%. చిన్న చిన్న కంపెనీ దగ్గర నుంచి, ఆటో యాన్సిలరీ కంపెనీల దగ్గర నుంచి ప్రధానమైన ఆటో కంపెనీస్ అన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం సేమ్ ట్రెండ్ మనకు రియాలిటీలో కనిపించింది. కానీ బ్రాడర్ మార్కెట్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూస్తే ఎక్కువగా డిక్లైన్స్ కనిపించాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆఫ్కోర్స్ లాభపడింది, కానీ ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్లో నష్టపోయిన స్టాక్స్ సంఖ్య ఎక్కువగా ఉంది లాభపడిన స్టాక్స్ కంటే కూడా. సెక్టర్ రొటేషన్ కంటిన్యూ అవుతోంది అండ్ ఇండియా విక్స్ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది, 16 పైన కొనసాగుతోంది. సో డిఫెన్స్ స్టాక్స్లో కూడా కొంత యాక్షన్ చూసాం. సెలెక్ట్ డిఫెన్స్ స్టాక్స్లో బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్, కోచింగ్ షిప్ యార్డ్ ఇటువంటి కౌంటర్స్లో వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా గమనించాం. సో ఇలా మనకు సెక్టర్ రొటేషన్ కంటిన్యూ అవుతోంది. ఒక టైంలో నేను ఐటీ స్టాక్స్ కూడా బెటర్గా పెర్ఫామ్ చేశాయి, థ్యాంక్స్ టు సమ్ అప్గ్రేడ్స్ టు స్టాక్స్ లైక్ టీసీఎస్, యూబీఎస్. ఇప్పుడు టీసీఎస్కి 4700 టార్గెట్ ఇస్తోంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 4100 దగ్గర ఉంటాం మనకు తెలిసిందే. అలాగే ఈవీ స్పేస్లో కూడా జేబీఎం ఆటో స్ట్రాంగ్గా ఉంది, ఎలక్ట్రా ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ ఈవీ స్పేస్లో ఇప్పుడు ఇవాల్టి ఎకనమిక్ టైమ్స్లో చూశాను, ఈవీ స్పేస్లో శాలరీస్, హై శాలరీస్ ఇస్తే కానీ క్వాలిటీ టాలెంట్ దొరకడం లేదట. సో అందరూ కూడా ఇప్పుడు అప్ స్కేలింగ్ ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఈ షాప్ ఫ్లోర్లోను ప్రొడక్షన్లోను క్వాలిటీ మ్యాన్ పవర్ను వినియోగించేందుకు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డీప్ పాకెట్స్ గేమ్. సో ఏవైతే ఏ కంపెనీల ప్రమోటర్స్ అయితే, ఆఫ్కోర్స్ మన కంపెనీల ప్రమోటర్స్, ఆటోమొబైల్ కంపెనీస్ ప్రమోటర్స్ అందరికీ కూడా క్యాష్ పుష్కలంగా ఉంది. ఎవరు కూడా వీక్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అది పెద్ద పెద్ద గ్రూపులైన ఎంఎండ్ఎం, మారుతి లాంటి కంపెనీల దగ్గర నుంచి రీసెంట్ ఎంట్రెంట్స్ లైక్ ఎలక్ట్రా వరకు కూడా అందరూ కూడా స్ట్రాంగ్ ప్రమోటర్స్ బ్యాకింగ్ ఉన్న కంపెనీలే. సో ఈవీస్ ఈజ్ ఏ ఇంట్రెస్టింగ్ స్పేస్ టు వాచ్. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. 1500 క్రోర్స్ నిన్న సెల్లింగ్ చూసాం. డిఐఎస్ మాత్రం 2860 క్రోర్స్ బయింగ్ చేయడం చూసాం. ఆఫ్కోర్స్ ఇందులో మనకు బ్లాక్ డీల్స్ సంఖ్య ఎక్కువగా ఉంది, లార్జ్ బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. నిన్న కూడా చూసాం సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, ఇందులో ఒక ఐ థింక్ 1500 క్రోర్స్ వర్త్ డీల్ జరిగింది. ప్రమోటర్స్ పూర్తిగా తమ స్టేక్ అమ్మేసుకున్నారు. దీని మొత్తాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో గోయింగ్ ఫార్వర్డ్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రమోటర్స్ పూర్తిగా స్టేక్ అమ్మేశారు అంటే మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో ఇటువంటి పరిణామాలు మనకు ఈ బుల్ మార్కెట్లో చోటు చేసుకుంటున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి స్టాక్స్ పట్ల, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ భవిష్యత్తులో ఏ విధంగా ఈ కంపెనీని లీడ్ చేయగలుగుతాయి, అది ప్రశ్నార్థకం. 26% స్టేక్ నేను అందుకనే 2861 క్రోర్స్ డిఐఎస్ బయింగ్ అనేది మనకు అంత పెద్ద ఫిగర్ కనిపించింది. ఈరోజు చూద్దాం ఏ విధంగా డిఐఎస్, ఎఫ్ఐఎస్ బిహేవ్ చేస్తారు. సో లీడర్షిప్ రొటేషన్ డైలీ జరుగుతోంది. ఐటీ ఒకరోజు, మరొక రోజు ఫార్మాలో బయింగ్ అనేది కంటిన్యూ అవుతోంది. ఈరోజు బహుశా టెలికామ్ స్పేస్లో ఒక యాక్షన్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వొడాఫోన్ ఐడియా ఇప్పుడు 45,000 క్రోర్స్ ఫండ్ రైజ్ చేయబోతోంది. ఇందులో 20,000 క్రోర్స్ ఈక్విటీ, 25,000 క్రోర్స్ డెట్. ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారట ఈ రైట్స్ ఇష్యూలో, ఆర్ ఫండ్ రైజింగ్లో సారీ. సో ఏ విధంగా స్టాక్ మూవ్ అవుతుందో చూడాలి. బట్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే
డౌన్గ్రేడ్ చేశాయి వోడాఫోన్ ఐడియాని. ఎందుకంటే ఈక్విటీ డైల్యూషన్ జరగబోతోంది, ఏ ప్రైస్ తగ్గ జరుగుతుంది, కంపెనీ ఏ విధంగా 4G ఎక్స్పాన్షన్ని అలాగే 5G ఎంట్రీని తీసుకోగలుగుతుంది, ఇదంతా కూడా ప్రశ్నార్థకాలు. సో యాజ్ ఆఫ్ నౌ స్టే అవే ఫ్రమ్ వోడాఫోన్ ఐడియా. మరొక స్టాక్ భారతీ ఎయిర్టెల్, సునీల్ మిట్టల్ ప్రకటించారు నాన్ కోర్ బిజినెస్ అంతా కూడా తీసివేసి మేము కోర్ బిజినెస్ అంటే టెలికామ్ మీద ఒక డిజిటల్ ఎంటిటీగా ఆవిర్భవించడం మీద దృష్టి పెడతామని. సో భారతి కూడా ఒక వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. ఈ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కంటిన్యూ అవుతోంది. FIM ఇండస్ట్రీస్ ఇవాళ బోనస్ అడ్జస్ట్మెంట్ జరగబోతోంది. అలాగే ఆంధ్ర సిమెంట్స్ లోకల్ కంపెనీ, సిమెంట్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. నిన్న రీటైల్ పోర్షన్, నాన్ రీటైల్ పోర్షన్ 4 times ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూసాం. స్టాక్ ప్రైస్ కూడా నిన్న స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది 112 rupees దగ్గర. ఇవాళ రీటైల్ పోర్షన్ ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభమవుతుంది. అలాగే కెనరా బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ న్యూస్ ఉంది. అలాగే స్టాక్ స్ప్లిట్ న్యూస్తో పాటు కెనరా బ్యాంక్ని బ్యాంక్ నిఫ్టీలో ఇన్క్లూడ్ చేయబోతున్నారు. ఇది కొంత ఇన్ఫ్లోస్ వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ని నిఫ్టీలో ఇన్క్లూడ్ చేయబోతున్నారు. ఇది కూడా ఆ స్టాక్ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ టెక్స్మాకో రైల్ 135 crores ఫండ్ రైజ్ చేసింది. SJVN కొత్త ప్లాంట్ కమిషన్ చేసింది. కొచ్చిన్ షిప్ యార్డ్ క్యాంప్స్, ఇలా మనకు EMS ఒక ఆర్డర్ చేజిక్కించుకుందన్న వార్త, ఇలాంటివన్నీ కూడా ఆ స్టాక్స్ మీద ప్రభావం చూపబోతున్నాయి. సో స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ కొనసాగబోతోంది బ్రాడర్ మార్కెట్స్లో. నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఈజ్ బయ్ ఆన్ డిప్స్ అనే పద్ధతిలోనే ముందుకు సాగుతోంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నటి నిఫ్టీ లాభాల తర్వాత ఈరోజు ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది అనుకుంటున్నారు? క్లియర్గా నిన్న నిఫ్టీ ట్రేడింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక బేసిక్గా కన్సాలిడేషన్ మోడ్లోనే ఉందండి. ఎందుకంటే మైల్డ్ సెక్టార్ రొటేషన్ కూడా గొప్పగా లేదని చెప్పాలన్నమాట. ఒకటి ఇండివిజువల్ స్టాక్స్ మూమెంట్ వల్ల అనమాట సెక్టార్ రొటేషన్ అయ్యి నిఫ్టీ అనమాట కాస్త టూ వే మూమెంట్ చూపించినట్టు కనిపిస్తుంది. కానీ బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ ప్యూర్లీ కన్సాలిడేషన్. నిన్న ఆటో స్పేస్ లో మైల్డ్ గా బయట టాటా మోటార్స్ లో వచ్చి, అదేవిధంగా టెక్ స్టాక్స్ లో TCS కానీ ఇలాంటి వాటిలో మైల్డ్ గా బయింగ్, సన్ ఫార్మాలో కూడా అదే విధంగా కొద్దిగా బయింగ్ వచ్చింది. అండ్ సైమల్టేనియస్ గా పక్కన 4-wheeler టాటా మోటార్ పెరిగితే 2-wheeler హీరో మోటార్ లో కరెక్షన్ రావటం కానీ, ఆర్ కొన్ని బ్యాంక్ స్టాక్స్ లో లైక్ స్టేట్ బ్యాంక్ కానీ ఇట్లా, ఆర్ ఫైనాన్స్ స్టాక్స్ అనమాట బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ వాటిలో సెల్లింగ్ రావటం కానీ చూసాం అనమాట. కాబట్టి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వద్దనంటాను. నిన్న కూడా మార్కెట్ అనమాట ఓ 70 points జంప్ వచ్చినా కూడా ఇట్స్ ఎ కన్సాలిడేషన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంత క్లియర్గా. ఎందుకంటే వీకెండ్ లో మళ్ళా US లో కూడా ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, దాన్ని బట్టి ఏమన్నా అంచనాలు మారుతాయా అనేది అక్కడ చూడాలి. అక్కడ కూడా డౌ అనమాట నెగిటివ్ గా క్లోజ్ అవటం ఒకటి, NASDAQ పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. అక్కడ తిరిగి బిట్కాయిన్ ETFs అనమాట కాస్త పాపులర్ అవటం, కొత్త ETFs వస్తాయా క్రిప్టో కరెన్సీ కానీ కాస్త హై పొంటం తోటి, ఆ కాయిన్ బేస్ లాంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయి కరగటం, ఇవన్నీ చూసాం. కాబట్టి వేరే రిస్కీ ఎసెట్ క్లాసెస్ కి కొంచెం మొగ్గు చూపుతున్నా అక్కడ కూడా హయ్యర్ లెవెల్స్ లో ఫాలో అన్ బయింగ్ రావట్లేదు US లో కూడా. కాబట్టి మన దగ్గర కూడా నేను అనుకోవటం హయ్యర్ లెవెల్స్ అంత ఈజీగా ఫాలో అన్ బయింగ్ అయితే రాదు అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న తిరిగి కాస్త వాల్యూమ్స్ లో అనమాట FIIs అమ్మటం 1500 crore పై చిలుకు, అదే 2000 crore పై చిలుకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొనటం కూడా చూసాం సపోర్ట్. ఆ యాక్టివిటీ కూడా చూస్తూ ఉంటే అన్లెస్ సిగ్నిఫికెంట్ గా బ్యాంక్ నిఫ్టీ ఒక మేజర్ పాజిటివ్ మూవ్ చేసే వరకు మాత్రం మార్కెట్ ఇట్లా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటాయని చెప్పేసి మనం అనుకోవాలి. అండ్ క్లియర్లీ చూసాం నిన్న కూడా అనమాట అదే 22,100 పెయిన్ పాయింట్ గా ఫర్ 3rd సక్సెసివ్ డే ఉంటుంది. కాబట్టి ఆ 22,100 అనేది ఇప్పుడు కీలకం అవుతుంది. దాని కిందకి షిఫ్ట్ అయ్యింది అని అంటే కనుక డెఫినెట్లీ వీక్నెస్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ రేపే మంత్లీ సెటిల్మెంట్ అండ్ వీక్లీ సెటిల్మెంట్ కూడా, రోల్ ఓవర్స్ కూడా సిగ్నిఫికెంట్ గా కనపడలేదు ఎక్సెప్ట్ సెలెక్టివ్ స్టాక్స్ అనమాట. ఆ సెలెక్టివ్ స్టాక్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ ఏంటంటే షార్ట్ కవరింగ్ చేసి రోల్ ఓవర్స్ కాస్త అయ్యినాయి అని అంటే కనుక ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం బలరాంపూర్ చిని, SBI కార్డ్స్, ఇండియా మార్ట్, బాటా ఇండియా లాంటి స్టాక్స్ లో, ఆస్ట్రాలు ఇలాంటి స్టాక్స్ లో రోల్ ఓవర్స్ బాగా అయినాయి, షార్ట్ కవరింగ్ అయ్యి. కాబట్టి మేబీ కమింగ్ సెటిల్మెంట్ లో ఈ స్టాక్స్ లో ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఉంటాయా అని చెప్పేసి కూడా అనిపిస్తాను. అదే లాంగ్ బిల్డప్ చూస్తే కనుక స్పెక్యులేటివ్ గా వోల్టాస్, ఐసిఐసిఐ బ్యాంక్, హ్యావెల్స్, బయోకాన్ లో కనిపిస్తుంది. అండ్ ఈవెన్ హై డెలివరీ కూడా కన్విక్షన్ చూస్తూ ఉంటే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో బాగా డెలివరీ భయం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ యాజ్ హై యాజ్ 85% డెలివరీ, వెరీ రేర్లీ 85% ప్లస్ డెలివరీస్ ఉంటాయి అనమాట. నిన్న
ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి, మేబీ సమ్ మూవ్ ఉందా అని చెప్పేసి అని అనుకోవాలి. అదేవిధంగా సన్ఫార్మా, రాన్కో సిమెంట్, బ్రిటానియా డాబుల్లో కూడా డెలివరీ భయం కనిపించింది, అది అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. అయితే క్లియర్లీ మార్కెట్లో మాత్రం పీసీఆర్ ఇంకా 1 దగ్గరే ఉంది. అంటే లిటరలీ డైరెక్షన్ లెస్, నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ పుట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం డైరెక్షన్ అనమాట డిటర్మిన్ అయ్యే వరకు మేజర్ పొజిషన్స్ తీసుకోవటం, అంటే పెద్ద పొజిషన్స్ తీసుకోవటం మాత్రం అడ్వైజబుల్ కాదు. స్మాల్ ట్రేడింగ్ పొజిషన్స్ తోటే ట్రేడ్ చేయటం అడ్వైజబుల్. ఇందాక మీరు చెప్పినట్టు కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీ యాస్ ఆఫ్ నౌ ఇంకా వర్కౌట్ అవుతుంది. కాబట్టి అనమాట బై ఆన్ డిప్స్ దట్టు ఇన్ సెలెక్టివ్ స్టాక్స్ అని అంటారు. అయితే కొన్ని స్టాక్స్ రీసెంట్లీ అనమాట ఐపీఓలో ఏదైతే కనుక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కూడా కనిపించింది, లైక్ జునిపర్ హోటల్స్ లాంటిది, వాళ్ళు లిస్ట్ అవుతుంది. ఏ విధంగా లిస్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. అయితే రేపు లాస్ట్ డే పెట్టుకుని కూడా నిన్న కొత్తగా ఒక స్టాక్ ఇండస్ టవర్స్ అనమాట ఎఫ్ఎండ్ స్పేస్ లో బ్యాన్ లోకి వెళ్ళిందంటే అర్థం చేసుకోవాలి. 5 స్టాక్స్ ఇంకా బ్యాన్ లో ఉన్నాయి. అండ్ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మార్చి సిరీస్ లో బ్యాన్ కి వెళ్తున్నాయి, ఏబిఎఫ్ఆర్ఎల్ లాంటివి అనమాట. అది కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే లాంగ్ పొజిషన్స్ లో ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళని ఈజీగా డిస్ఇన్వెస్ట్ చేయటానికి ఆర్ సెల్లింగ్ చేయటానికి, లాస్ బుక్ చేయటానికి రెడీగా లేదని చెప్పేసి కూడా మనం అనుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి నేను అంటాను. అయితే ఒక్కటి క్లియర్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్లో టిల్ ఎలక్షన్స్ వరకు అనమాట మేబీ లార్జ్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ లైన్ అనమాట డిక్టేట్ చేస్తాయి. లైక్ వోడాఫోన్ నిన్న మేజర్ అనమాట వాళ్ళది 45,000 crore ఎట్లయితే కనుక ఫండ్ రైజింగ్ ప్లాన్ అనౌన్స్ చేశారు, అలాంటి న్యూస్లు అనమాట మార్కెట్ని డిటర్మిన్ చేస్తాయి. లైక్ పతంజలి ఉంది, నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారని, అట్లా సెలెక్టివ్గా అనమాట. ఇన్ఫోసిస్ నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం చూసినాం, జనరేటివ్ ఏఐలో హెడ్ కౌంట్ బాగా పెంచుతున్నాము అని చెప్పేసి అనమాట నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో. సేమ్ థింగ్ హ్యాపీయెస్ట్ మైండ్స్, చాలా రోజుల నుంచి డల్గా ఉన్న స్టాక్ నిన్న వాల్యూమ్ తోటి 3-4% పెరగటం చూసినాం. ఎందుకంటే మేము కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రివ్యాంప్ చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పారు. కాబట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే మార్కెట్లో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ నేను అనుకుంటాం మేజర్ మూవ్స్ అనమాట మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే ఇండెక్స్ వైజ్ అనమాట మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంట. నిన్న వాల్యూమ్స్ ఎయిట్లో వచ్చినాయి ఇండివిజువల్ స్టాక్స్ అంటే, ఇందాక మీరు చెప్పినట్టు బల్క్ డీల్ అయ్యి సిఎంఎస్ ఇన్ఫోలో దాంట్లో వచ్చింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఉమంగ్ డైరీ కూడా, మొన్న ఒకసారి క్యాజువల్గా వైజాగ్ దీంట్లో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నిన్న స్టాక్ 20% పెరిగింది ఉమంగ్ డైరీ అనమాట. అదేవిధంగా సిఎంఎస్ ఇన్ఫోలో నిన్న లార్జ్ బ్లాక్ డీల్ అయింది, బట్ స్టాక్ అనమాట 3% లోవర్ సైడ్ క్లోజ్ అవటం చూసాం. జమ్నా ఆటోలో ఎవ్రీ లోవర్ లెవెల్లో బయింగ్ వస్తాం, నిన్న 2.5 crore దాకా వాల్యూమ్ అవటం చూసాం జమ్నా ఆటోలో అనమాట. అండ్ స్టాక్ కూడా పెరిగింది, దాదాపు 8% పెరిగింది. అండ్ టెన్ వాలా కెమికల్స్ కానీ ఆర్ క్వాంటమ్ పేపర్స్ అవనియండి ఆర్ ఇంటలెక్ట్ డిజైన్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి వాల్యూమ్స్ తోటి ఇంటలెక్ట్ డిజైన్ పెద్ద మూవ్ చేసింది. ఇన్ఫాక్ట్ 8% మూవ్ చేసింది అనమాట, అది కేర్ఫుల్గా చూడాలి. అండ్ ఇరిడా ఇప్పటికీ రిమార్కబుల్గా 15 crore వాల్యూమ్ అయింది నిన్న, తిరిగి కాస్త రీకూప్ చేసుకునే రీసెంట్ కన్సల్టేషన్ నుంచి కాస్త పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, సెలెక్ట్ స్టాక్స్లో రిజల్ట్ ఓరియంటెడ్గా ఏ స్టాక్స్ మంచి రిజల్ట్స్ వచ్చినాయో అవి ఇంకా పెరగకుండా ఉంటే కనుక పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ 4th quarter అనమాట అంచనాలు పెరగటం స్టార్ట్ అవుతాయి, మార్చి స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ వ్యూ తీసుకోమని అడ్వైజ్ ఇస్తాం. రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఈ బుధవారం? ఆఫ్కోర్స్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రేపు ఉంది, సో దిస్ ఈజ్ ఎ ప్రీ ఎక్స్పైరీ డే. మార్నింగ్ వసంత్ గారు, యాక్చువల్లీ మనకి మార్కెట్ నిన్న చూస్తే కనుక లాక్ లస్టర్ ట్రేడింగ్ అంటుంది దీన్ని. సో మనకి మొన్నటి పార్ చూస్తే కనుక 22,169 high అండ్ 22,202 high అండ్ 22,075 low. అండ్ సేమ్ నిన్నటి పార్ చూసినా కూడా అదే ఉంది, 22,085 22,218. సో ఒక 10 points సెపరేషన్ తప్ప దెర్ ఈస్ నథింగ్ హ్యాపెండ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మొన్న మనకి రెడ్ లో క్లోజ్ అవుట్ చేసాం, నిన్న ఒక 60-70 points ప్లస్ లో క్లోజ్ అవుట్ చేసాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ సెల్ ర్యాలీస్ కూడా డబ్బులు ఇస్తుంది, బై డిప్స్ కూడా డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే 22,297 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది. లాస్ట్ 7-8 డేస్గా కూడా ఆ రెసిస్టెన్స్ బ్రీచ్ అవ్వలేదు ఎక్స్టెండింగ్ టాప్ అవటం తప్ప. సో నా ఉద్దేశంలో 22,300 వస్తే కానీ అక్కడ సెల్ చేసినా కూడా మేబీ 60 points టాప్ లాస్ పెడితే కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అగైన్ 21,000
957 అనేది ఇప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్. సో ఇది 21,600 ఉండేది 2 వీక్స్ బ్యాక్, నౌ ఇట్ హెస్ కమ్ టు 957. సో ఈ కన్సాలిడేషన్లో కొద్దిగా రేంజ్ అనేది పైకి షిఫ్ట్ అవుతుందని చూస్తున్నాం. 21,800 నుంచి 22,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైంలో ఇండిసెస్ కానీ ఇండివిజువల్ స్టాక్స్లోనే ప్రాబ్లీ వీ కెన్ ప్లే అని అర్థం. అండ్ నిన్నటి కాంపోనెంట్స్ ఏవైతే పెరిగాయో చూస్తే కనుక ఆల్ స్టాక్స్ ఫ్రమ్ వన్ స్టాక్ ఫ్రమ్ ఈచ్ సెక్టర్ లాగా అనిపిస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ ఫార్మా ఒక 2 స్టాక్స్ పెరిగాయి కానీ. అండ్ నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నట్టు ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా మంచి గెయిన్ వచ్చింది. దానికి కాంపెన్సేట్గా ఆల్ ఫినాన్షియల్స్ బాగా డౌన్ అయ్యాయి. యూనో స్టాక్స్ లైక్ శ్రీరామ్ కానీ లేకపోతే ఆర్ఈసీ కానీ పిఎఫ్సీ కానీ ఇవన్నీ బిట్వీన్ 3-4% పడ్డాయి. సో ఈ నేపథ్యంలో బజాజ్ ఫిన్సర్స్ కూడా బజాజ్ ట్విన్స్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం నిన్న. సో వాటిలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్తాను, ఎందుకంటే ఎస్పెషలీ బజాజ్ ఫిన్సర్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, ప్లస్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి నిన్న ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది 46,330 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందని. ఇన్ఫాక్ట్ నిన్న ఫస్ట్ అవర్లో మనకి అది రావటం చూసాం 46,324. ఒకవేళ ఎవరైనా కొనుంటే కనుక ఇంట్రాడేలోనే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పెరగటం చూసాం. సో స్టిల్ అదే బయింగ్ ఉంటుంది, అదే సపోర్ట్ జోన్ ఉంటుంది 46,300. అఫ్కోర్స్ అప్ సైడ్ అయితే 48,022 దగ్గరే ఉంటుంది, బికాస్ 19th జనవరి ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అంటే 47,363. సో నేను సర్ప్రైజింగ్లీ ప్రైవేట్ బ్యాంక్స్ రెండు పెరగటం చూసాం, ఐడిఎఫ్సీ ఫస్ట్ అండ్ ఫెడరల్ బ్యాంక్. అదర్వైజ్ ఆల్ ద పిఎస్యు స్పేస్ ఏదైతే 3 స్టాక్స్ ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ బరోడా పిఎన్బి ఎస్బీఐ మూడు కూడా నిన్న లోగా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక మొన్నటి సెల్ ఆఫ్ తర్వాత నిన్న క్యాపిటల్ గుడ్స్లో కొద్ది బయింగ్ రావటం చేసాం ఏబీబీ అండ్ ఆల్. సో వీక్ స్టాక్స్ లైక్ హ్యావెల్స్ వోల్టాస్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం, మేబీ బికాస్ ఆఫ్ సమ్మర్ సీజన్ వస్తుంది ఏసీ సేల్స్ ఉంటాయి అని ఒక ఇండికేషన్ కావచ్చు అది కూడా. అదర్వైజ్ స్పెక్యులేటివ్ ఆర్ హై బీటా స్టాక్స్ లో దిర్ వాస్ సమ్ సెల్లింగ్, ఐడియా కానీ డిక్సన్ కానీ మెట్రోపాలిస్ కానీ ఆర్బీఎల్ బ్యాంక్ ఐఓసి ఇవన్నీ కూడా సెల్కి గురవటం చూసాం. ఇక పిఎస్యు స్పేస్లో నిన్న వన్ స్టాక్ అగైన్ ఇట్ హాస్ మూవ్డ్ న్యూ హై వసంత్ గారు. సో రెయిల్టెల్ స్టాక్ మనం చూస్తే కనుక నిన్న ఒక 10% దాకా పెరగటం చూసాం. అండ్ ఈవెన్ వాల్యూమ్ కూడా 4.8 క్రోర్స్ వాల్యూమ్ అయింది, దీని యావరేజ్ వాల్యూమ్ 1 క్రోర్ ఆర్ మేబీ 50 లాక్స్ ఉండేది. నేను హ్యూజ్ వాల్యూమ్ తోటి ఒక బ్రేక్అవుట్ చార్ట్గా కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 459 అనేది ప్రీవియస్ స్టాప్ ఏదైతే మనకి జనవరి 25th రోజు వచ్చిందో, నేను అది బ్రీచ్ అయింది కాబట్టి మేబీ ఈ స్టాక్ ఎక్స్టెండింగ్ టాపా లేకపోతే ఇది క్లియర్ బ్రేక్అవుట్ అనేది మనకి 1-2 డేస్లో తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్స్టెండింగ్ టాప్ అయితే కనుక 440 కిందకు వచ్చేస్తుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో, లేదు బ్రేక్అవుట్ అనుకుంటే కనుక మేబీ 520 ఆ లెవెల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ స్టాక్ ఇందాక మీరు చెప్పారు డిఫెన్స్ స్పేస్లో, హెచ్ఏఎల్ కూడా ఒక న్యూ హై రావటం చేసాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ దీస్ టూ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇంకా కన్సాలిడేషన్లో ఉన్నాయి, లైక్ అదర్ రైల్వే లైక్ ఆర్బీఎన్ఎల్ ఇర్కాన్ ఇవన్నీ కూడా. సో అవి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో వాటిని రాడార్లో పెట్టుకుని మేబీ సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటే వీ షుడ్ ట్రై టు ట్రేడ్. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం ముందుగా. హలో హలో సార్, నేను బాలాజీ సార్, బెంగళూరు నుంచి. అడగండి బాలాజీ సార్. నమస్కారం సార్, నాకు వచ్చి ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ వ్యూతో ఏమన్నా బై చేయొచ్చా, ఎందుకంటే సిఇఓ అందరూ వచ్చి స్ట్రెంగ్త్ అయితే ఉంది అండ్ మోతిలాల్ ఒస్వాల్ బై చేశారు సమ్ పోస్ట్ టుగెదర్ వాల్యూమ్ అంత న్యూస్ వచ్చింది. సో కెన్ వి బై ఇన్ దిస్ ప్రైస్ ఫర్ 5 ఇయర్స్ వ్యూ. అండ్ వన్ మోర్, టాటా గ్రూప్ కంపెనీస్ అరౌండ్ 15-17 కంపెనీస్ ఉన్నాయి, వాటిలో విచ్ వీ కెన్ అవాయిడ్ ఫర్ లాంగ్ టర్మ్? టాటా గ్రూప్ లో ఏది అవాయిడ్ చేయాలనేది మీ కోరిక? లాంగ్ టర్మ్ లో ఏది అవాయిడ్ చేయొచ్చు అనేది, రిమైనింగ్ వీ కెన్ బై. మొత్తం మిగతా అన్ని కొనేస్తారు ఒక స్టాక్ మినహాయిస్తే? ఒకటి అనేది కాదు సార్, ఒక 3-4 స్టాక్స్ అవాయిడ్ చేస్తే రిమైనింగ్ స్టాక్స్ 3-4 స్టాక్స్ అవాయిడ్ చేయమని మేము ఎక్స్క్లూడ్ చేయాలి, కష్టం. ఇప్పుడు అవన్నీ చూసి ఏది వీక్గా ఉంది ఏమిటి అని. సరే, ముందుగా కుటుంబరావు, సరే మీరు స్టాండర్డ్గా చెప్పేది ఎస్బీఐ కొనుక్కోమంటారు ఎస్ బ్యాంక్ వద్దని, కానీ అసలు ఎస్ బ్యాంక్ ఎందుకు కొనుక్కోకూడదు ఇప్పుడున్న పరిస్థితిలో, లేదు ఎందుకు కొనుక్కోవచ్చు? అంటే ఎనీ పాయింట్ అండి, ఎస్ బ్యాంక్లో ఓవర్ హ్యాంగ్ ఏముంటుందంటే కనుక అందులో ఏదైతే ఈక్విటీ స్టేట్ బ్యాంక్ హోల్డ్ చేస్తుందో వేరే ఇన్స్టిట్యూషనల్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉంటుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓవర్ హ్యాంగ్. అందుకని చెప్పేసి హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు కొందరు అమ్మటం కూడా మనం చూస్తున్నాం, అడపాతడపాలు అనమాట, లార్జ్ బ్లాక్ ఆఫ్ స్టాక్స్ అనమాట. కాబట్టి ఆ లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది ద సైజ్ ఆఫ్ ఈక్విటీకి. ఎప్పుడైతే కనుక బ్యాంక్ని రివైవల్ చేశారో అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం.
ఓన్లీ చీప్ స్టాక్ టర్న్ అరౌండ్ అని చెప్పేసి అని కొనటం మాత్రం ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి డెఫినెట్లీ ఐ వుడ్ ఈవెన్ నౌ గో బ్యాక్ టు మై ఓల్డ్ కంటిన్యూస్ సజెషన్ అనమాట, దట్ ఈస్ గో టు ఎస్బీఐ ఓన్లీ, అంతేగాని వేరేదైతే వద్దు అని చెప్పేసి అని అంటాను. ఇప్పుడు ఆయన టాటా స్టాక్స్ అడిగారండి, టాటా స్టాక్స్ లిస్ట్ మొత్తం ఆయన ఒకసారి చెప్పగలిగితే కనుక ఫోన్లో ఐ కెన్ డెఫినెట్లీ సజెస్ట్, ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ మైట్ నాట్ నో సమ్ ఆఫ్ ద టాటా స్టాక్స్ విచ్ టాటా గ్రూప్ ఓన్స్ అన్నమాట. లైక్ సపోజ్ బనారస్ హోటల్స్ ఉంది, ఎంతమందికి తెలుసు అది టాటా కంపెనీ అని చెప్పి. ఓరియంట్ హోటల్స్ ఉంది, ఎంతమందికి తెలుసు అది టాటా కంపెనీ అని. రాయో రోల్స్ ఉంది, హాట్సన్ ఇంజనీరింగ్ ఉంది, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ ఉంది, ఇలాంటివి అన్నీ కూడా. కాబట్టి అట్లా బ్రాడ్ క్వశ్చన్ అడగకూడదు, అండ్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్ ఫర్ అన్ ఇన్వెస్టర్. ఏ గ్రూప్ స్టడీ చేసేటప్పుడు గ్రూప్ లో ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ ఏంటనేది చూసుకోండి, దానికి వెళ్ళండి. అంతేగాని నేను ఇది అవాయిడ్ చేస్తాను అది కొంటాను అని చెప్పేసి ఒక బ్లైండ్ గా బండగా గుర్తు పెట్టుకోవటం ఇస్ రాంగ్ అని చెప్పేసి అంట. టాటా గ్రూప్ లో మీకు నచ్చిన స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏది కొనటం మంచిది అని అడగండి, అప్పుడు అది మనం మంచిదో కాదో చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇప్పుడు కుటుంబ వారు చెప్పినట్లుగా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వితౌట్ టాటా నేమ్ ఇన్ ద కంపెనీ నేమ్. ఇప్పుడు ర్యాలీస్ ఇండియా ఉంది ఫర్ ఇన్స్టాన్స్, దానిలో అది టాటా గ్రూప్ కంపెనీనే కానీ టాటా అనే పేరు ఉండదు. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ టాటా గ్రూప్ కంపెనీనే కానీ ఆ పేరులో టాటా లేదు. సో అలా మనకు ఆ గ్రూప్ని ఎంతో గొప్ప గ్రూప్, అందులో ఎటువంటి సందేహం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెల్త్ క్రియేటర్స్ ఎవరు ఇండియాలో అని చెప్తే నిర్ద్వంద్వంగా మనం అంబానీల్ని టాటాస్ని అంటే ముఖేష్ అంబానీ గ్రూప్ని చెప్పొచ్చు, టాటాస్ని చెప్పొచ్చు, అదానీస్ని చెప్పొచ్చు. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ అవర్ కంట్రీ. ఒక అద్భుతమైన ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ కల్చర్ మన దేశం సొంతం. వీఆర్ నో వే ఫాలింగ్ బిహైండ్ ఎనీ అదర్ నేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మరింత హోంవర్క్ చేసి టాటా గ్రూప్లో ఈ స్టాక్ నేను కొందాం అనుకుంటున్నానండి, ఇది మంచిదా కాదా అని అడగండి, అప్పుడు మన ఎనలిస్ట్ మీకు సలహా. ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో మనకు 22,205 ఈ అంకె కనిపిస్తుంది ప్రస్తుతం నిఫ్టీకి సంబంధించి. సో ఐదర్ ఫ్లాట్గా లేదా స్వల్పంగా లాభంతో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఫ్టీ. ఇక కాలర్స్ కొనసాగుతున్నారు, మరో కాలర్ని చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను నాయస్ అనుకుంటున్నాండి. అడగ నాయస్ రావు. సార్ ఇది మన టాటా మోటార్స్ షేర్స్ 185 ఉన్నాయి ప్రజెంట్, అది ఈవీ స్పేస్ సపరేట్ చేసి ఐపీఓకి వెళ్తారంటున్నారు, అది నెగిటివ్ అంటున్నారు, కరెక్టేనా సార్? సాంగా సార్? ఇంకోటి సుబెక్స్ గురించి చెప్పరా కొంచెం. సుబెక్స్ గురించి ఇప్పుడు ఈవీ స్పేస్ ని సపరేట్ చేసి ఎవరు చెప్పారు మీకు? నిన్న మనం న్యూస్ ఏదో చదివాను సార్, దాని మనీ కంట్రోల్ దేంట్లో చూశాను, అది కరెక్టా రాంగ్ అనేది. ఓకే, కుటుంబరావు ఫాలో అయ్యారా? ఈవీ డివిజన్ ని సెపరేట్ చేస్తారా టాటా మోటార్స్ నుంచి, దానికి మళ్ళీ ఐపీఓకి వెళ్తారా? కరెక్టే అండి, ఆయన చదివింది కూడా అనమాట. బట్ ఏంటంటే టాటా మోటార్స్ లో ఉన్న ఆటోమోటివ్ ఈవీ డివిజన్ కాదు, వీళ్ళకి వేరే ఎలక్ట్రికల్ మొబిలిటీది ఏదైతే ఉందో అనమాట, కాస్త సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది ఆల్రెడీ అనమాట మొబిలిటీ కంపెనీకి, దాన్ని సెగ్రిగేట్ చేసి ఇది చేస్తారు అని చెప్పేసి అయితే కనుక ఖచ్చితంగా వచ్చింది. అండ్ ఇట్ విల్ బి ది సెకండ్ కంపెనీ ఆఫ్టర్ టాటా టెక్నాలజీ అని కూడా చెప్పారు, టెక్నాలజీ అని కూడా చెప్పారు అనమాట. టైం పడుతుంది, రెండేళ్ళు మూడేళ్ళు టైం పడుతుంది, టైం పడుతుంది. బట్ ఆయన చదివింది అయితే మాత్రం కరెక్ట్, అది మెచ్చుకోవాలి అంటే ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సైజ్ కూడా చాలా పెద్దది చెప్తున్నారు అనమాట. టీపీఈఎంఎల్ అంటారు అనమాట కంపెనీ, టీపీఈఎంఎల్ ఐపీఓ ఆల్రెడీ డాక్యుమెంట్ ఫైల్ చేశారు, 1 to 2 billions అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి ఇన్ 25 నాట్ ఇన్ 24. సో టైం ఉంది దానికి, టాటా మోటార్స్కి అంతగా ఆ ప్రభావం ఉంటుందని అనుకోము మనం. సరే, 185 కొన్నారు మీరు, ఇప్పుడేమో అది ఎన్ని రెట్లు అయింది? సుమారుగా 5 times అయింది, అద్భుతమైన ఫలితం వచ్చింది. ఎన్ని షేర్లు ఉన్నాయో చెప్పలేదు, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవచ్చా టాటా మోటార్స్లో? నన్ను అడిగితే బుక్ చేద్దంటానండి, అట్ ఎనీ గివెన్ టైం టాటా మోటార్స్ అనమాట ఈ లెవెల్స్లో కూడా అనమాట స్టిల్ ఇట్ ఈస్ ఏ బై. ఎందుకంటే ఎవరన్నా కనుక లోవర్ లెవెల్స్లో కొనుంటే లాకర్లో పెట్టుకుని ఉంచాల్సిన షేరే ఇప్పుడు, ఎందుకంటే ఆఖరి 4 figure దగ్గరకు వచ్చేసింది. వన్స్ 4 figure క్రాస్ అయిన తర్వాత ఇంకా న్యూ ఆర్బిట్ లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ ఆన్, ట్రేలింగ్ స్టాక్ కూడా ఎక్కడో డిస్టెంట్ గా ఉంది 810-820 దగ్గర, యూ షుడ్ హోల్డ్ ఆన్ టు టాటా మోటార్స్. సుబెక్స్ పరిస్థితి ఏంటి?
సువెక్స్ హోల్డ్ అంటానండి. ఇన్ఫాక్ట్ లోవర్ లెవెల్స్ లో యాస్ డార్క్ హార్స్ బెట్ కింద బై కూడా చేయమంటారు సువెక్స్, ఎందుకంటే సమ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మేబీ దే ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏఐ స్పేస్ అనమాట. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ స్పెషలిస్ట్ నేను అడిగాను ఊరికి, సూపెక్స్ పని ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కరెక్ట్ అయినా అంటే లాస్ మేకింగ్ కదా, అసలు కొనొచ్చా లేదా ఏంటంటే అని అన్నాడు అనమాట. జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆల్సో ఐ విల్ టెల్ అని మధ్యలో ఆయన అన్నాడు. మేబీ టర్న్ అరౌండ్ కెన్ కమ్ ఇన్ Q1 ఆఫ్ 25-26 అనమాట. అందుకే ఇది 24-25 ఫైనాన్షియల్ ఇయర్ లో హోల్డ్ అని చెప్పేసి అని అన్నాడు. ఫ్రెష్ బయింగ్ అడ్వైస్ చేయను కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కెన్ హోల్డ్, ఎవరన్నా కొంటానంటే మాత్రం స్టాప్ లాస్ పెట్టుకునే కొనాలి. టెక్నికల్ గా బాగా వీక్ గా కనిపిస్తుంది, మేబీ 33 రూపీస్ వస్తే ట్రై చేయొచ్చు అనిపిస్తుంది, అక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీ 7,800 షేర్లు తీసుకున్నా సార్, అది ఉంచాలా సేల్ చేయాలా సార్? ఏ ప్రైస్ కొన్నారు? 296. 296 లక్ష్మీ ఆర్గానిక్స్. రాజేంద్ర గారు టెక్నికల్ గా ఉన్న స్ట్రెంగ్త్ కుటుంబరావు సార్ని అడగాలి. కుటుంబరావు సార్ని అడగాలి, ఓకే. సరే కుటుంబరావు గారు, ఎన్నోసార్లు మనం చెప్పామండి వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్ ఎగ్జిట్ అవ్వండి, దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి అని కూడా చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎంత కరెక్ట్ అయిన తర్వాత స్టాక్ ఇప్పుడు ఇంకా ఏం చేయాలని అంటే మనం ఏం చెప్తాం, క్లోజర్ టు 52-week లోస్ ట్రేడ్ అవుతుంది. మేబీ ఎనీ రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ కూడా చూసాం, డిసెంబర్ రిజల్ట్స్ అనమాట, చాలా హైప్ తోటి బాగా బెటర్గా రావచ్చు అని అన్నారు, కానీ మోడెస్ట్గా ఇంప్రూవ్ అయింది. కానీ ఆ రిజల్ట్ తర్వాత ఫాల్ ఆగింది, అదొక్కటే కన్సోలేషన్ అనమాట. రిజల్ట్ తర్వాత ఫాల్ ఆగి కూడా ఇన్ఫాక్ట్ నేను అనుకుంటున్న లోవర్ లెవెల్స్ అరౌండ్ 240-250 లెవెల్స్ దగ్గర నుంచి స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు 260 దగ్గర నిలబడుతుంది. ఆయన ప్రైస్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఒకసారి బిఫోర్ మార్చ్ రిజల్ట్స్, అంటే ఈ Q4 రిజల్ట్స్ లోపల, అందుకని ఎగ్జిట్ అవ్వమంటాను ఆ టైం అప్పుడు మాత్రం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. దివీస్ ల్యాబ్, లుపిన్, టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్ ఇవి కొంటుంది సార్? దివీస్, లుపిన్, టాటా మోటార్స్, టీవీఎస్ కొంటారా? కొన్నాం సార్. ఇవి రీసెంట్ గా ఇవి లోపలే కొన్నాము. నేను వ్యవసాయం చేసుకుంటా, మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము, కొనుక్కున్నాం సార్. లాభంలో ఉన్నారా వీటిలో, నష్టంలో ఉన్నారా? అదే లేదు సార్, లాభంలోనే ఉన్నాము, 2% లాభంలో ఉన్నాం సార్. వెరీ గుడ్, మంచి మంచి పనులే చేస్తున్నారు, మీరు ఏమీ ఇబ్బంది లేదు. వ్యవసాయం చేసుకుంటూ మార్కెట్లో ఇలా ఇన్వెస్ట్ చేయడం అనేది చక్కటి మీకున్న మంచి ఆలోచనకి నిదర్శనం. చాలా చక్కగా ఆలోచిస్తున్నారు మీరు. మనకి ఎందుకు వచ్చిన గొడవలే, తెలియని గొడవలేని, బ్యాంకులోనో మరొక చోట్ల డబ్బులు దాచుకోకుండా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యామిలీకి వెల్త్ క్రియేట్ చేసే చక్కటి పని చేస్తున్నారు. హోల్డ్ చేయండి, 4 కూడా ఏమీ జంకాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. 4 మంచి ఇన్వెస్ట్మెంట్స్, వీలైతే ఇంకా లోవర్ లెవెల్స్లో మరికొంత ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. వసంత్ సార్, నమస్తే సార్. నేను విశాఖపట్నం నుంచి తేజు వస్తున్నాను. విశాఖపట్నం నుంచి తేజు సార్, నేను MMTC 1000 షేర్స్ తీసుకున్నాను సార్. అవి హోల్డ్ చేసుకోవచ్చా? ఉన్నాయా? ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 77 రూపీస్ లో కొన్నారు. అంత మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, పిఎస్సీలు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి పెరిగింది ఇది కూడా. రాజేంద్ర గారు, MMTC 77 రూపాయలు హోల్డ్ చేయొచ్చా లేదా? విన్నట్టే ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అండి, బట్ గుడ్ థింగ్ దీనిలో ఏంటంటే 2014ది అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ హై ఏదైతే 77 ఉందో అది బ్రీచ్ అయ్యి 101 దాకా కూడా వెళ్ళటం చేసాం ఈ సంవత్సరం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాప్ లాస్ అయితే పెట్టుకొని అయితే హోల్డ్ చేయొచ్చు అని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే 66 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఆవిడ 77లో కొన్నారు, ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్. ఒకవేళ 102 మొన్నటి హై దాటింది అంటే కనుక ఇట్ కెన్ గో అప్ టు 115-120, అక్కడ మాత్రం ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ నెసరీ. బట్ 66 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాను. ప్యూర్లీ టెక్నికల్ బెట్ ఇది, ఫండమెంటల్స్ మాత్రం దీన్ని ఎంత మాత్రం సపోర్ట్ చేయటం లేదండి. MMTC వన్ ఆఫ్ ది వీకర్ స్టాక్స్ ఇన్ ది PSU ప్యాక్,
ఇంకా వీలైతే ఏదైనా బెటర్ పిఎస్సీ కంపెనీకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ పిఎస్సీ కంపెనీస్ ఫండమెంటల్గా చాలా చక్కగా ఉన్న కంపెనీస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ సార్, నా పేరు లక్ష్మణ్ సార్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. అడగండి లక్ష్మణ్. సార్ అది నా దగ్గర ఇంజన్ వన్ ఉన్నాయి సార్, 3400లో ఉన్నాయి 100 షేర్స్. అది కొంచెం లాస్ట్ లో ఉంది సార్, ఇంకొంచెం బై చేయొచ్చా సార్ ఈ రేట్ లో? ఏంజల్ వన్ లాస్ట్ లో ఉన్నారు, ఇప్పుడు ఏమన్నా ఇంకా కొన్ని షేర్లు కొనుక్కోవచ్చా? చెప్పండి కుటుంబరావు గారు. ఏంజల్ వన్ హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది డైనమిక్ బ్రోకింగ్ కంపెనీస్ విచ్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అనమాట బిజినెస్ లో, కాబట్టి కంగారు పడదు, హోల్డ్ చేయమంటారు. కొనొచ్చా, ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఫ్రెష్ బైన్ వెయిట్ చేయమంటాను అండి, రిజల్ట్స్ చూడమంటాను. మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ అయిన తర్వాతే ఫ్రెష్ బైన్ చేయాలి, కానీ అప్పటి వరకు అయితే ఉంటాను. ప్రస్తుతానికి కొనకండి, అవాయిడ్ చేయండి, తర్వాత ఉన్నవి మాత్రం హోల్డ్ చేయండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నేను నా పేరు గగన నాగేంద్ర అండి. థ్యాంక్స్ సుశాంత్ గారు, కుటుంబ రావు గారు, మీరందరి వల్ల మేము నా పోర్ట్ఫోలియో దగ్గర దగ్గర 1 crore వరకు వచ్చింది. సో నాది క్వశ్చన్ అంటే జనరల్ గా అనుకున్నాను సార్, మధ్యలో మనము ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తారు కదా సార్, అలాంటిది ఏమన్నా మళ్ళీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఎవరు చేశారు? మేమా పోర్ట్ఫోలియో మేనేజ్ చేసామా? ఎప్పుడు చేసాం అంటే సార్, అవన్నీ మనం అన్ని స్టాక్స్ చెప్పినప్పుడు వాటిని చేయడం చెప్పారు. జస్ట్ మీకు సలహాలు చెప్తాం అంతేగాని పోర్ట్ఫోలియో మేనేజ్ చేసామంటే పెద్ద గొడవ. రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సెబీతో అవన్నీ చేయాలి, మేము ఆ పని ఇప్పుడు చేయలేదు. కేవలం మీకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మాకున్న పరిజ్ఞానంతో, అంతే. దానికి అనుమతి ఉంది మాకు అందరికీ కూడా, అందరం కూడా వీఆర్ క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు మీకు ఇంతకీ? లేదు, జనరల్ డౌట్తోనే. 70 scripts ఉన్నాయి సార్ ఇక్కడ, వాటిని ఏది ఏది వదులుకోవాలనుకున్నా కానీ అన్ని పెరుగుతున్నట్టే అనిపిస్తున్నాయి. అన్ని పెరుగుతున్నట్లు ఉంటుంది, బుల్ మార్కెట్లో అలాగే అనిపిస్తుంది. సో దాంట్లో ఏవి తీసేయాలి అంటే కొన్ని ఏమైనా 15 shares, కొన్ని ఏమైనా మనకి అలోకేట్ అనేవి ఏమైనా తక్కువ అయినవి ఉన్నాయి, అవన్నీ తీసేయాలా వద్దా అనేసి ఆలోచన చేద్దాం. మీకు ఏదైనా డౌట్ ఏదైనా ఫలానా స్టాక్ మీద హోల్డ్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉంటే అడగండి, చెప్దాం. ఓకే సార్, థ్యాంక్ సార్. యా రైట్ అండి, మరో కాలర్. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, అడగండి. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150లో హోల్డింగ్ లో ఉన్నాయండి, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? 150లో ఉన్నాయా బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇంకోటి అమర్ రాజా నుంచి ఎక్స్ సైడ్ మారొచ్చా? దేని నుంచి? అమర్ రాజా నుంచి ఎక్సైడ్ కి మారుతారు? ఎందుకు మారుతా? లాంగ్ టర్మ్ సరే, ఎందుకు అమర్ రాజా నుంచి ఎక్సైడ్ కి మారదాం అనుకున్నారు? రెండు బ్యాటరీ కంపెనీసే కదా. అదే ఎందుకు అనుకున్నానండి. అలా అనిపిస్తోంది మీకు అంతే? అట్లానే కాదు, ఇప్పుడు ఎక్కువ వస్తాయి కదా షేర్లు, ఎక్కువ షేర్లు వస్తాయి. ఓకే, అది కూడా పాయింటే. సరే కుటుంబరావు, ఏంటి అమర్ రాజా నుంచి ఎక్సైడ్ కి మారచ్చా? ఎక్కువ షేర్లు వస్తాయి కదా. ఏ మాత్రం మారకూడదండి, ఎందుకంటే అమర్ రాజాలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు ఈ టైం అప్పుడు మారటం అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ మిస్ అవుతాం, అంతేగాని మారకూడదు. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు? 150లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా సఫరం హోల్డ్ చేయమంటానండి, పిఎస్యూ స్టాక్స్ అనమాట. ఓవరాల్గా కొంచెం కంపేర్ టు అదర్ పిఎస్యూస్ అండర్ పెర్ఫామ్ అయినా కూడా హోల్డ్ చేయమంటాం. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేయండి, అమర్ రాజా కూడా అలాగే హోల్డ్ చేయండి, డోంట్ షిఫ్ట్ టు ఎక్సైడ్. ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి, 19 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్ల లాభం అండ్ వేదాంతా పెరిగింది ఎందుకో 2.3% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సమానంగా పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీతో, అలాగే బ్యాంక్ నిఫ్టీతో, సెన్సెక్స్తో. 1194 స్టాక్స్ లాభాలతో 350 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సిఎంఎస్ ఇన్ఫో, ఇందులో నిన్న బల్క్ డీల్స్ జరిగాయి, ప్రమోటర్స్ అమ్మేశారు, అమ్మయ్య అనుకుంది మార్కెట్, స్టాక్ పెరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది. వొడాఫోన్ ఐడియా తగ్గింది 2.5%. ఫండ్ రైజింగ్ అనేది చాలా భారీ ఫండ్ రైజింగ్ కోసం వెళ్ళబోతున్నారు, అందువల్ల మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకుంటోంది. ఓకే, ఇక మిడ్ క్యాప్స్లో మజగాన్ డాక్ పెరిగింది, కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది, వాళ్ళు కూడా డిఫెన్స్ స్టాక్స్లో బయ్యింగ్ కొనసాగుతోంది. పాలీమెడిక్యూర్, ఆవాస్ ఫైనాన్షియర్, వేదాంత, మ్యాక్రోటెక్ డెవలపర్స్, తాన్లా ప్లాట్ఫామ్స్, ఈ క్లర్క్స్, క్యాంప్స్, అలాగే త్రివేణి ఇంజనీరింగ్, హడ్కో, ఏజిస్ లాజిస్టిక్స్, సరిగమ, మోతిలాల్ ఒస్వాల్, శ్రీరామ్ ఫైనాన్స్,
క్యాప్రీ గ్లోబల్, ఎంఎంటీసీ, ఇప్పుడు ఎవరో అడిగారు, దగ్గర దగ్గర 80 రూపాయలకు వచ్చేసింది. బజాజ్ హోల్డింగ్స్, ఇవన్నీ లాభాలతో ఓపెన్ అయితే పతంజలి ఫుడ్స్ ఈజ్ డౌన్ 2.5%, వొడాఫోన్ ఐడియా, యూనియన్ బ్యాంక్, పిఎన్సీ ఇన్ఫ్రా, ఇండస్ టవర్స్, థెర్మాక్స్, ఎపిగ్రల్, ఇలాంటి కౌంటర్స్లో కొంత నష్టాలు అనేది మనకు కనిపిస్తున్నాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ బట్ ఫ్లాట్గా కనిపిస్తుంది ఈ సమయంలో. అండ్ భారతీ ఎయిర్టెల్ పెరిగింది, వొడాఫోన్ ఐడియా తగ్గితే. రాజేంద్ర గారు, వసంత్ గారు, యాక్చువల్లీ నిన్నటి హై ఏదైతే ఉందో ఒక ఎక్స్టెండింగ్ టాప్ అయితే ఫామ్ అయింది ఇప్పుడు, బట్ అగైన్ వీ హ్యావ్ టు వాచ్, ఎందుకంటే ఎవ్రీడే ఇదే అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ 50 పాయింట్స్ ఓపెన్ అవుతే అది ఫిల్ చేస్తుంది, అండ్ గ్యాప్ అప్ 30-40 పాయింట్స్ వస్తే అది కూడా కిందకు వస్తురావడం చూస్తుంది. సో ఐ థింక్ నా ఉద్దేశంలో ఫ్రెష్ ట్రేడ్ అనేది 22,300 పైనే బ్రేక్అవుట్ లాగా తీసుకోవచ్చు, లేదంటే దాని దగ్గరే షార్టింగ్ చేసి 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టచ్చు. అదర్వైజ్ మేబీ నిన్నట్ లో అంటే 100 పాయింట్స్ పర్సేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ద ట్రేడ్, అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. బట్ రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక దే కెన్ ట్రై డ్రీమ్ ఫోక్. ఈరోజు 5% పెరగటం చూసాం, 512 ఉంది, మేబీ 525 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 506 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. స్ట్రిక్ స్టాప్ లాస్ తోటి డ్రీమ్ ఫోక్స్ వన్ షుడ్ బై. ఓకే, రైట్. ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మోహన్ అడుగుతున్నారు, ఆయన దగ్గర బోరోసిల్ రెన్యూబుల్స్ ఉన్నాయంటే 806 రూపాయలు, ఇది ఏప్రిల్ రిజల్ట్స్ వరకు హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబరావు గారు, అంటే షార్ప్గా పెరిగి ఇప్పుడు కరెక్ట్ అయిన స్టాక్ అండి, నన్ను అడిగితే కనుక హోల్డ్ చేయమంటా. ఓవరాల్ స్పేస్లో ఉన్న హైట్ అండ్ ఇంట్రెస్ట్ కనమాట, మేబీ ప్రీవియస్ హైస్ టెస్ట్ చేయటం కూడా పెద్ద కష్టం కాదేమో స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. దయానంద్ రెడ్డి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ రెండు ఉన్నాయట, ఇవి రెండు నెగిటివ్గా అవుతున్నాయి. ఆయన ఇప్పుడు పిడిలైట్ జియో ఫైనాన్స్లోకి మారొచ్చా వీటి నుంచి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ నుంచి? షిఫ్ట్ కావచ్చా అంటే, అంటే ఒక్కటి ఇప్పుడు యూనివర్సల్ కన్సెన్సస్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ మార్జిన్స్ వీక్ అయిపోతాయి కాంపిటీషన్ మూలన అని చెప్పేసి అనమాట. బట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ హాస్ బీన్ మార్కెట్ లీడర్ ఫర్ సెవెరల్ ఇయర్స్ అనమాట. వాళ్ళు కొత్త గేమ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ఒక క్వార్టర్ చూసిన తర్వాత మారాలి యాజ్ ఆఫ్ నౌ. బట్ బజాజ్ ఫిన్సర్ వాటి నుంచి మాత్రం పిడిలైట్ కి డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అనమాట. ఓకే, తర్వాత ఎస్జి మార్ట్ స్ప్లిట్ కాబోతుందట. కోటేశ్వరరావు అడుగుతున్నారు, ఈ స్ప్లిట్ కారణంగా లోవర్ సర్క్యూట్ డైలీ కొడుతుంది, లాస్ బుక్ చేయొచ్చా? చిన్న కంపెనీ అనుకుంటా అండి. దేవ సహాయం, బీఎస్సీ స్టాక్ ఫ్రెష్ అలొకేషన్కి లెవెల్స్ చెప్పాలట. రాజేంద్ర గారు, బీఎస్సీ ఎక్కడ కొనవచ్చు? బీఎస్సీ కన్సాలిడేషన్ అయితే చాలా జరిగిపోయిందండి స్టాక్లో. సో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఇట్ వెంట్ హై 2595, ఇన్ఫాక్ట్ ఈ మంత్ కూడా అదే హై. సో నా ఉద్దేశంలో మేబీ 3 మంత్స్లో ఏదైతే ఉందో 1918 ఇట్స్ వెరీ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి చాలా దూరం కిందకు ఉన్నప్పటికీ దట్స్ ద చార్ట్ ప్యాటర్న్, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 7-8 మంత్స్లోనే 611 నుంచి 2500 దాకా వెళ్ళటం చూసాం కాబట్టి సపోర్ట్ పాయింట్ దూరం ఉంటుంది. బెస్ట్ స్ట్రాటజీస్ టు డూ ఎస్ఐపి అండి, అండ్ 1960 or 1980 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఓకే, కోడూరి శ్రీనివాస్ కంప్లైంట్ చేస్తున్నారు, ఆయన మెయిల్ చదవట్లేదని. ఇవాళ చదువుతున్నాం కదా చూడండి. ఆర్వీఎన్ఎల్ 5% లాస్లో ఉన్నారు, ఇర్కాన్ 5% లాస్, ఎస్జేవిఎన్ 60% ప్రాఫిట్, ఐఆర్ఎఫ్సి 50% ప్రాఫిట్, అండ్ బలరాంపూర్ చిన్ని 25% లాస్. అన్నీ మొమెంటమ్ స్టాక్స్ అండి, బాగా ట్రెండీగా ఉన్న స్టాక్స్లో ఉన్నారు. ఇవి అటు ఇటు అవుతుంటాయి, 5% లాస్కి పెద్దగా మీరు హడావుడి పడాల్సిన అవసరం లేదు. కుటుంబారు, ఎస్జేవిఎన్, ఐఆర్ఎఫ్సి 60-50% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? నన్ను అడిగితే కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటానండి, ఎందుకంటే రైల్వే స్టాక్స్లో చేసి చేసి చాలామంది కొన్నారు. నేను అనుకుంటున్న హయ్యర్ లెవెల్స్ కాస్త డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది, ఓన్లీ వెరీ సెలెక్ట్ రైల్వే స్టాక్స్ జంప్ అవుతున్నాయి. లైక్ నిన్న పెరగటం రైల్టైల్ చూసాం, దానికి వేరే న్యూస్ తోటి పెరిగింది. వేరేస్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక 190 నుంచి 150కి వచ్చిందంటే కనుక ఎంత షార్ప్ కరెక్షన్ అనేది ఆలోచించాలి. సేమ్ థింగ్ యాజ్ ఎస్జేవిఎన్ కూడా, ఎస్జేవిఎన్ కూడా 170 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి స్టాక్ 50 రూపాయలు కరెక్ట్ అయింది, అంటే నియర్లీ 30% లిటరలీ బేర్ టెరిటరీకి వెళ్ళినట్టు అనమాట. టెక్నికల్గా చూస్తూ ఉంటాయి, నన్ను అడిగితే మాత్రం ఉన్న ప్రాఫిట్స్ కాస్త సేఫ్ గార్డ్ చేసుకోవాలి, కాస్త ప్రాఫిట్స్ అయితే బుక్ చేసేసుకోమంట. అట్లా ఆర్వీఎన్ఎల్ మాత్రం హోల్డ్ చేయండి, ఇట్ హాస్ గాట్ హ్యూజ్ ఆర్డర్ బుక్, ఇంకా బిల్డ్ అవుతూనే ఉంది అది. ప్రశాంత్ కుమార్ బెంగళూరు నుంచి, జెన్సార్ టెక్నాలజీస్ 550 షేర్లు ఉన్నాయి, ఇంకొక 100 కొందాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎక్కడ కొనవచ్చు జెన్సార్ టెక్?
ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే తీసుకోవచ్చండి, ఎందుకంటే 644 నుంచి మంచి కరెక్షన్ వచ్చింది, 550 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ దీని 200 డే మూవింగ్ యావరేజ్ 490 దగ్గర ఉంది. సో 50% 550 అండ్ బ్యాలెన్స్ 50% 492. సో బై ద టైమ్ 490 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇక్కడ ఎంటర్ కావచ్చా కుటుంబరావు గారు? వెరీ రిస్కీ అండి, ఫ్రెష్ బయింగ్ అయితే చేయద్దంటాను. ఓకే. తర్వాత దేవినేని, కొండలరావు, స్టార్ పేపర్ మిల్స్, డెన్ నెట్వర్క్స్, ఈ రెండు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఏదండి, స్టార్ పేపర్ మిల్స్ అండ్ డెన్ నెట్వర్క్స్ రెండు కూడా అవైలబుల్ అంటానండి, కంగారు పడి కొనాల్సిన అవసరం లేదు. స్టార్ పేపర్ వన్ ఆఫ్ ద ఫ్యూ పేపర్ కంపెనీస్ అనుకోండి పెరిగిన దాంట్లో, బట్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ ఎట్ కరెంట్ రేట్స్ అని చెప్పేసి అని అంటాం. సుజాత అడుగుతున్నారు, ఆర్ఐఎల్ ఉన్నాయట 100 షేర్లు 1770 రూపాయల్లో, అలాగే షామీ హోటల్స్ అనుకుంటాను, పేరు ఏదో రాశారు షామీ హోటల్స్ అని అనుకుంటున్నాను, ఐపీఓలో అలర్ట్ అయ్యాయి, ఈ రెండు హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? రిలయన్స్ అసలు వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ చేయాలండి. షామీ హోటల్స్ అస్ ఆఫ్ నౌ అయితే మాత్రం మొమెంటం ఉంది, 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటే. ఓకే. ప్రవీణ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ 242లో కొన్నారు, 10% ఆఫ్ పోర్ట్ఫోలియో ఇప్పుడు అయిపోయింది ఆయనకి అది. భారత్ ఎలక్ట్రానిక్స్ 56 రూపాయలు కొన్నారు, ఇది కూడా 5% ఆఫ్ పోర్ట్ఫోలియోలో ఉంది, ఇవి హోల్డ్ చేయొచ్చా? ఇలాగే ఏదైనా కొంత పోర్షన్ తగ్గించుకోవచ్చా? అంటే పోర్ట్ఫోలియోలో వేరే స్టాక్స్ ఏమున్నాయో చూసుకుని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలండి, అంతేగాని బ్లైండ్గా యాజ్ ఆఫ్ నౌ వేరే స్టాక్స్ వీక్గా ఉండి ఇది స్ట్రెంగ్త్ చూపిస్తున్నప్పుడు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవటం అనేది ఫూలిష్నెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మేబీ ఆయన ప్రశ్న అడగడానికి కూడా ఓ రీజన్ ఉంది, మన పోర్ట్ఫోలియోలో ఇండివిజువల్ స్టాక్స్ వెయిటేజ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో దాన్ని బట్టి ఆయన అడుగుతున్నారు అది. బట్ మై రీజనింగ్ ఇస్ వి షుడ్ నో అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో టు టేక్ ఎ డిసిషన్. మీరు అన్నీ మినిమం 5% కంటే ఎక్కువ ఉండకూడదు పోర్ట్ఫోలియో అనే సూక్తిని ఫాలో కావాలనే లేదండి. సమ్టైమ్స్, నాట్ ఆల్ ది టైమ్స్, సమ్టైమ్స్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ విల్ పెర్ఫామ్ బెటర్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ది రైట్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్